Hi friends, welcome to NANI Tech Videos. Friends, ee roju manamu RRB NTPC level 5 yokka cutoff marks naithe chuddam friends. Level 5 yokka cutoff marks indulo manaki non typing typing post lu gurinchi manam maatladukundamu. Aithe non typing post lo manaki goods guard 858 post lu aithe unnai. Inka senior Cctc ki 466 post lu aithe unnai. ఓవరాల్గా మనకి ఈ యొక్క టైపింగ్ నాన్ టైపింగ్ పోస్టుల యొక్క మొత్తం వచ్చేసరికి 1324 పోస్టులు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఇవి కేటగిరీ వైజ్గా ఇప్పుడు గూడ్స్ గార్డ్ ఉంది కదా, గూడ్స్ గార్డు మనకి ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఈస్ట్ కోస్టర్న్ రైల్వే మరియు ఎస్సీఆర్ రెండు కూడా కలిపి ఉన్నాయి. అందులో మనకి టోటల్ దీన్ని టీ వన్ టోటల్ని T1 అన్నాను. అట యూఆర్ అనేటువంటిది 357, ఎస్సీలు 126, ఓన్లీ గుడ్స్ గార్డ్ పోస్టులు వచ్చేసరికి అలా ఎస్టీలు 66, ఓబీసీ 212, ఈడబ్ల్యూఎస్ 88 పోస్టులు, ఇలా ఓవరాల్గా అయితే 858 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 86 పోస్టులు ఉన్నాయి, పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఇక్కడ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే లేరన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఓన్లీ యూఆర్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఇంకా మనకి ఓబీసీ కేటగిరీ, ఈ మూడు కేటగిరీలోనే ఉంటారనమాట. యూఆర్ అన్రిజర్వ్డ్లో ఉంటారు, ఇంకా ఎస్సీ కేటగిరీ, ఓబీసీ, గూడ్స్ గార్డ్ వచ్చేసరికి. అలాగే మరి సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి ఈ రెండు ఉంటాయి, ఈస్ట్ కోస్టర్న్ రైల్వే మరియు ఎస్సీఆర్ రెండు అయితే ఉండటం జరిగింది. ఇందులో మనకి టోటల్గా దీన్ని T2 అన్నానమాట. ఇది సీనియర్ కమర్షియల్ అనేది T2, గూడ్స్ గార్డ్ అనేది T1, ఇలా టోటల్ పోస్టులు ఈ విధంగా. యూఆర్కి 189, ఎస్సీలకి 72, ఎస్టీలకి 37, ఓబీసీలకి 121, ఈడబ్ల్యూఎస్కి 47 పోస్టులు అయితే ఉండటం జరిగింది. అలా ఓవరాల్గా మనకి సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ 466 పోస్టులు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈస్ట్ కోస్టర్న్ రైల్వే మరియు సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే, అయితే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 47 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఈ టీసీల్లో మనకి ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, అందులో హెచ్ఐకి 11, ఎల్డీకి 11, ఇంకా మనకి ఎండీ అంటాము అందులో 14, ఇలా ఓవరాల్కి 26 పోస్టులు అయితే వీళ్ళకు ఉండటం జరిగింది. ఓకే, ఇలా మనం చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు, ఇప్పుడు అసలు మనకి అసలు టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే నాన్ టైపింగ్ పోస్టులు T1, T2 ఈ రెండు కలుపుకుంటే అన్రిజర్వ్డ్కి 546 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా టైపింగ్ పోస్టులు, ఇక్కడ నాన్ టైపింగ్ అని పెట్టాను, మిస్టేక్ జరిగింది. ఇవి నాన్ టైపింగ్ పోస్టులు, ఇవి టైపింగ్ పోస్టులు. అలా యూఆర్కి టోటల్గా ఎన్ని పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఎస్సీలకు వచ్చేసరికి ఒక రెండు వందల పోస్టులు అయితే ఉన్నాయి అలా ఓవరాల్గా. ఇంకా మనకి ఎస్టీలకు వచ్చేసరికి 200 పోస్టులు, ఓబీసీలకు వచ్చేసరికి 386 పోస్టులు, 396, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 128, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 156. ఈ విధంగా కొన్ని పోస్టులు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఇప్పుడు మనం ర్యాంక్ ఐక్యూ డేటా ప్రకారం అని చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ర్యాంక్ ఐక్యూ డేటా ప్రకారం మీరు కనుక ఎస్సీఆర్ జోన్లో లెవెల్ 6 తర్వాత లెవెల్ 6 వాళ్ళని ఎలిమినేటింగ్ కనుక చేస్తే మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే పేజీ నెంబర్ 9లో ఏముండిద్ది అంటే పేజీ నెంబర్ 9లో మనకి యూఆర్ క్యాండిడేట్ యొక్క స్కోరు 80.6 అయితే తీసుకోవటం జరిగింది. ఈ యొక్క 80.6 ఎందుకు తీసుకున్నామంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే నాన్ టైపింగ్లో గుడ్స్ గార్డ్కి మరియు సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్కి 543 పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఓకే, ఆ యొక్క 543 మెంబర్స్ ఇక్కడికి 80.6 యూఆర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి 80.6 మెంబర్స్ అయితే ఇంత స్కోర్కి ఇంత మెంబర్స్ అయితే ఈక్వల్ అయ్యారు. అప్పుడు ఇందులో కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ అవుతారు కదా. ఓకేనా, 546, ఓకే 546ని మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇంకా ఇందులోనే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాడ్ అవుతారు ఈ పోస్టుల్లోనే. ఈ 543 పోస్టుల్లో యూఆర్కి రిజర్వ్డు ఎన్నైతే చేయబడి ఉన్నాయో, ఓకే అంటే ఒక 55 పోస్టులు అయితే ఇక్కడ రిజర్వ్డ్ చేయబడి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 55 పోస్టులు ఉన్నాయి, ఈ యొక్క 55 పోస్టుల్లో కూడా యూఆర్కి కొన్ని, ఓకే ఇంకా ఎస్సీలకు కొన్ని, ఇంకా ఓబీసీలకు కొన్ని రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి ఓవరాల్గా కలిపి చెప్తున్నాను చూడండి. అన్రిజర్వ్డ్లో 141 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఎస్సీలు 15 సెలెక్ట్ అయ్యారు,
ఎస్టీలకి 8 మెంబర్స్ ఈ యొక్క ఈ స్కోర్కి అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు. యూఆర్లో 80.6 కన్నా ఎబో 141 మెంబర్స్ ఉన్నారు. ఎస్సీలు అయితే 15 మెంబర్స్ ఉన్నారు. ఎస్టీలు అయితే 8 మెంబర్స్ ఉన్నారు. ఓబీసీలు 300 మెంబర్స్ ఈ యొక్క 80.6 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 78 మెంబర్స్ అయితే 80.6 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓవరాల్గా మన కేటగిరీ స్కోర్ తీసుకోవాలనుకుంటే మన కేటగిరీ ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఉన్నారనుకోండి, ఓకేనా, ఎస్సీలో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈ ఎంత ఒక్క నిమిషం 233 పోస్టులు అయితే ఎస్సీలకు ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ 233లోనే ఈ యొక్క 15 మెంబర్స్ కూడా ఉంటారన్నమాట. ఓకే, అంటే ఇక్కడ 543 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళలో ఎంతెంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు కేవలం మనం ఒక గూడ్స్ గార్డెన్ కనుక గమనించినట్లయితే, ఓకే, మనం ఇక్కడ ఓన్లీ కేటగిరీ వైజ్ పోస్టులకి ఇప్పుడు మనకి ర్యాంక్ ఉంది కదా, మనకి ర్యాంక్ క్యూల ర్యాంకు, దాని ప్రకారం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే ఈ యూఆర్ని ఎస్సీల్ని ఎస్టీల్ని ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క కేటగిరీలో యాడ్ చేయాలి. టోటల్ ఇప్పుడు ఎస్సీల్లో టోటల్ ఎంతమంది ఉన్నారు, 198 మెంబర్స్ వచ్చారు ఓన్లీ గూడ్స్ గార్డ్కి సీనియర్ కమర్షియల్కి. ఓకే, ఇప్పుడు 15 మెంబర్స్కి అబోవ్ ఉన్నారు, అంటే యూఆర్లో సెలెక్ట్ అయ్యారు. అప్పుడు ఓవరాల్గా ఎస్సీలు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, 213 మెంబర్స్ అయితే రేపు లెవెల్ 5లో ఎస్సీలు ఇంతమంది సెలెక్ట్ అవుతారు. ఓకే, ఎస్టీలు వచ్చేసరికి ఎస్టీ కేటగిరీలో ఓవరాల్గా 102 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క 102 పోస్టులకి ఇక్కడ యూఆర్లో సెలెక్ట్ అయిన 8 మందికి కలిపితే 110 మంది అయితే ఎస్టీలు సెలెక్ట్ అవుతున్నారు. ఇంకా ఓబీసీలకు కూడా ఈ టోటల్ పోస్టులు యూఆర్లో సెలెక్ట్ అయిన 300 మెంబర్స్ కూడా ఇక్కడ ఓవరాల్గా 643 మెంబర్స్ అయితే మినిమం అక్కడ ఓబీసీలు సెలెక్ట్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 108 మెంబర్స్ ఇవి టోటల్ పోస్టులు అయితే 78 మంది మనకి యూఆర్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, 186 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు కదా, వీళ్ళ యొక్క స్కోర్లు ఒకసారి గమనిస్తే ఇది లాస్ట్ ర్యాంక్ అన్నమాట. ఒక ఈడబ్ల్యూఎస్ యొక్క పర్సను లాస్ట్ ర్యాంక్ 186 ఉంటే, ఓబీసీ యొక్క పర్సన్ది లాస్ట్ ర్యాంకు 643 ఉంటే, ఎస్టీల్ది 110 ఉంటే, ఎస్సీల్ది 213. ఈ యొక్క ర్యాంక్ ఐక్యూలో ఇంత ర్యాంక్ ఒక పర్సన్కి ఇప్పుడు 213 అనేది లాస్ట్ ఎస్సీలకి. ఇక దీని తర్వాత అవుతారో లేదో కూడా మనం చెప్పలేం. ఓకే, ఎందుకంటే ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి, ఇన్ని పోస్టుల్లో నాన్ టైపింగ్ పోస్టుల్లో సెలెక్ట్ అవ్వాలి కాబట్టి గూడ్స్ గార్డ్కి కానీ సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కానీ ఇంతమంది సెలెక్ట్ అవుతారు కాబట్టి కేటగిరీ వైజ్గా. ఇప్పుడు మనం ర్యాంక్ ఐక్యూ డేటా మనకు ఒక లిస్ట్ అయితే ఇచ్చాడు కదా, ఆ యొక్క లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే పేజీ నెంబర్, ఓకేనా, పేజీ నెంబర్ 47వ పేజీ నెంబర్లో ఒక ఎస్సీ పర్సను, ఓకేనా, ఎస్సీ పర్సన్కి అతని యొక్క కటాఫ్ 68.3 అయితే ఉంది. ఏది, ఈ యొక్క 213 ర్యాంక్ వచ్చినటువంటి ఒక ఎస్సీ పర్సన్కి 68.3 అయితే ఉంది. ఓకే, అప్పుడు ఇతని ర్యాంక్ ఐక్యూలు ఎంత ఉంది, 217 ఉంది. ఓకేనా, ఇక్కడ దాకా అయితే ఛాన్సెస్ ఉన్నాయి అతను క్వాలిఫై అవడానికి. ఎందుకు, మనకి కొన్ని టైపింగ్ పోస్టులు ఉన్నాయి కదా 88, అందులో కూడా కొంతమంది ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అందుకని నేను ఈ యొక్క 68.33 అనేది తీసుకున్నాను. ఓకేనా, 68.33 అనేది ఎస్సీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అది గూడ్స్ గార్డ్ కానీ టైపింగ్ కానీ ఓకే సీనియర్ కమర్షియల్ టికెట్ కానీ. ఓవరాల్గా లెవెల్ 5లో సెలెక్ట్ అవ్వాలంటే ఒక ఎస్సీ పర్సన్కి మినిమం 68 మార్క్స్ అయితే ఉండాలి, ఒకవేళ తగ్గొచ్చు పెరగొచ్చు. ఓకే, అది ఇది ర్యాంక్ ఐక్యూ డేటాలో అందరు లేరు కాబట్టి మనము ఒక సుమారుగా జస్ట్ ఒక పాయింట్లోనే ఉండిద్ది అనమాట, ఈ 68లోనే రన్ అవుతూ ఉండిద్ది. అలాగే ఎస్టీలో ఈ యొక్క 110వ ర్యాంక్ ఉన్నటువంటి ఒక 106 ర్యాంక్ ఉన్నటువంటి ఒక పర్సన్ని ఎస్టీని తీసుకుంటే అతనికి 67.667 దాకా వచ్చింది. ఇక ఇంతకన్నా ఎక్కువ స్కోర్ ఎంతమంది అయితే చేశారో వాళ్ళందరూ కూడా 105 మెంబర్సే. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా.
ఇప్పుడు ఎస్టీలను గమనించుకున్నట్లయితే ఇందులో మనకి 110 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి. నేను ర్యాంక్ ఐక్యూలు ఏం చేశాను, పేజీ నెంబర్ మీరు గమనించినట్లయితే 49వ పేజీ నెంబర్, అందులో ఎస్టీకి ఒక పర్సన్కి 67.667 వచ్చింది. అతనికి ర్యాంక్ ఐక్యూలో ర్యాంక్ ఐక్యూ ర్యాంక్ ఎంత ఉంది, 106 ఉంది. ఓకేనా, 106. అప్పుడు ఏమవుతుంది, ఈ 106 ఉంది కదా, ఇంతకన్నా ఇప్పుడు 67 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఇంక వేరే, 67 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క 106 మెంబర్స్ అయితే ఉన్నారనమాట ఇతనితో పోలిస్తే. ఇప్పుడు సేమ్ ఓబీసీలో కూడా వద్దాము, ఇప్పుడు 643 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి. మీరు ర్యాంక్ ఐక్యూలో పేజీ నెంబర్ 19లోకి వెళ్తే మీకు అర్థమైపోయిద్ది. ఓబీసీ క్యాండిడేట్కి ఓకేనా 76.67 వచ్చినటువంటి ఒక పర్సను, అతని యొక్క ర్యాంకు 638 ఉందన్నమాట. 76.68 వచ్చినటువంటి ఒక పర్సను, 638 పోస్టులు ఈ యొక్క ర్యాంక్ అయితే ఉంది. ఇప్పుడు ఓబీసీలకి టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం, ఒక 400 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, మీరు ఇది గమనించండి, ఇది మనం కటాఫ్లు తీసుకున్నాం కదా, ఇక్కడ యూఆర్ యొక్క ఓవరాల్ కటాఫ్ 80.6. ఇప్పుడు ఓబీసీ యొక్క కటాఫ్ మనకి ఓవరాల్గా ఇంత మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట, ఓవరాల్గా అది యూఆర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఓబీసీలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఇంతమంది అయితే సెలెక్ట్ అవుతున్నారు. పేజీ నెంబర్ 19లోకి వెళ్తే దానికి దగ్గరలో ఉన్నటువంటి ర్యాంకు 76.67 వచ్చినటువంటి ఒక పర్సను మ్యాక్సిమం సెలక్షన్ అయితే అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్కి ఓబీసీలో 77 వచ్చిన వాళ్ళు కూడా మరి క్వాలిఫై అవ్వటానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి, ఇది నేను చెప్పాలనుకుంది. ఓకే, అర్థమైంది కదా, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే వింటున్నారో గమనించండి, 77 వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం. ఓకేనా, అంతేగాని పక్కాగా వచ్చిద్దని చెప్పట్లా, ఒక 75% వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఓకే, మీ లక్ అన్నమాట, వస్తే మ్యాక్సిమం వచ్చేసిద్ది, ఒక ఏదన్నా మిస్ అయితే పాయింట్స్లో మిస్ అయిపోయిద్ది. ఓకేనా ఓబీసీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వారి కోసం చేద్దాం. ఇప్పుడు చూడండి, టోటల్గా 186 మెంబర్స్ సెలెక్ట్ కావాలనుకుంటే మీరు కనుక పేజీ నెంబర్ 23 గమనించుకున్నట్లయితే, మనకు ర్యాంక్ ఐక్యూ డేటాలో 23వ పేజీ నెంబర్ గమనిస్తే ఈ యొక్క 180 ర్యాంకు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ పర్సన్కి 75.33 అయితే స్కోర్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు 186 మెంబర్స్లో 184 కదా, ఎవరికైతే ఒక 76 ఓకేనా 76 అనుకోండి, లేదా 75.66 వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్షన్స్ అయితే అయిపోతారు. ఈ 75 మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ ఏదో ఒక పోస్టులో గూడ్స్ గార్డ్ కానీ టీసీ కానీ ఎవరైనా సెలెక్ట్ అవడానికి ఈ కోటాలో సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఓబీసీలు అయితే, ఓబీసీలు ఒక 80-76 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారి యొక్క కోటాలో సెలెక్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉండిద్ది. 80+ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం యూఆర్ కోటాలోనే సెలెక్ట్ అవుతారు. ఒక 80 ఉంటే కన్ఫామ్గా యూఆర్ కోటాలోకి వెళ్ళిపోతారు. 83 ఉన్నా కానీ మ్యాక్సిమం, ఎందుకంటే ఒక్కోసారి పోస్టులు వేరియేషన్ అవుతూ ఉంటాయి కాబట్టి సెలక్షన్ ప్రాసెసర్ మనం కట్ఆఫ్ ఎగ్జాక్ట్గా అయితే పాయింట్స్తో సహా నిర్ణయించలేము, అందుకు చెప్తున్నాను అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్స్సర్వీస్ మ్యాన్కి నేను కట్ఆఫ్ అనేది ఇవ్వలేదు మన లిస్టులో, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా నేనైతే కటాఫ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఒక్కొక్కరికి ఒక ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి టైపింగ్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉందన్నమాట. టైపింగ్ ఎగ్జాము వాళ్ళకి లేదు, మరి ఎవరు పాస్ అవుతారో ఎవరికి వచ్చిద్దో కూడా మనం చెప్పలేము. ఇంకా ఎక్స్సర్వీస్ మ్యాన్ కూడా ఎవరు పాస్ అవుతారో ఏంటో కూడా మనం ఊహించలేము. అయితే గమనించండి ఫ్రెండ్స్, లెవెల్ 5లో గూడ్స్ గార్డ్కి టీసీకి టైపింగ్ ఎగ్జామ్కి నేను కటాఫ్ అయితే రెడీ చేశాను. ఈ కటాఫ్ మనం ఆల్రెడీ గూడ్స్ గార్డ్లకు చెప్పుకున్నదే, సేమ్ అదే కటాఫ్లో అయితే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ర్యాంక్ ఐక్యూ డేటా ప్రకారం కూడా ఒక గూడ్స్ గార్డు రావాల్సినటువంటి వ్యక్తి యూఆర్ కోటాలో 82-81 లోపల అయితే సెలెక్ట్ అయిపోతారు. ఇంకా ఎస్సీలకి అయితే 68-67 వరకు సెలెక్ట్ అవుతారు. ఎస్టీలు 66-67,
ఓబీసీలు 67 కానీ 67 కానీ 76 కానీ 77 కానీ, ఈడబ్ల్యూఎస్కి ఒక 75 ఎబో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికన్నా ఒక ప్లస్ వన్ అయితే కానీ, ఓకేనా, మ్యాక్సిమం వన్ అయితే మైనస్ వన్ కానీ ప్లస్ వన్ కానీ అయిద్ది. ఓకే, మైనస్ వన్ కానీ ప్లస్ వన్ కానీ అయిద్ది ఫ్రెండ్స్. ఇంకా టీసీకి కనుక మనం కట్ ఆఫ్లు చూసుకున్నట్లయితే ఒక 82 ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించండి, గూడ్స్ గార్డ్కి A2 మెడికల్, దీనికైతే B2 మెడికల్. చాలామంది మనకి మెడికల్ లేదని లెవెల్ 6 ఎగ్జామ్ రాయటమే మానేశారు, కేవలం మెడికల్ లేదని. ఇప్పుడు గూడ్స్ గార్డ్కి కూడా కానీ లెవెల్ 5లో వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యే రాశారంటే, ఈ టీసీలు ఉన్నాయి, టైపింగ్ పోస్టులు ఉన్నాయి, ఈ రెండు పోస్టులైనా వస్తాయి అని చెప్పి వాళ్ళు రాయటం జరిగింది. అందుకని నేనేం చెప్తానంటే గూడ్స్ గార్డ్కే కట్ ఆఫ్లు తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ టీసీకి మట్టుకి కట్ ఆఫ్లు తగ్గే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే ఇందులో మెడికల్ పోయిన వాళ్ళందరికి కూడా ఇందులో ఛాన్సెస్ రావచ్చు, ఓకేనా, టీసీలో. మళ్ళీ టైపింగ్ పోస్ట్కి ఇంకా కట్ ఆఫ్ అనేది మనం ప్రిడిక్ట్ అయితే చేయలేం, ఎందుకంటే ఇంకా ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారు మనకు అనేది తెలియలేదు. అందుకని టైపింగ్ పోస్టులకి, లెవెల్ 5లో ఉన్న టైపింగ్ పోస్టులకి నేనైతే కట్ ఆఫ్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మనకు ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది మనకు తెలియదు కాబట్టి. ఇంకా 213 పోస్టులు అయితే సెలెక్ట్ అవ్వాలి. మనకి ఒక 3000 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు కదా, అందులో నుంచి మనకి ఒక 213 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ రేపు. మరి టీసీకి ఒక కట్ ఆఫ్ యూఆర్కి 82, ఎస్సీలకి 70, ఎస్టీలకి ఒక 70. ఈ 70 అంటే పాయింట్లో ఉంటుంది అన్నమాట. ఓబీసీలకి 80, ఇంకా ఈడబ్ల్యూఎస్కి కూడా ఒక 80 దాకా ఉండొచ్చు. నియర్లీ ఒక పాయింట్లోనే తేడా ఉంటుంది. నేను చెప్పినటువంటి ఒక స్కోర్కి ప్లస్ ఆర్ మైనస్ 2 అయ్యిద్ది అన్నమాట. ప్లస్ టూ కానీ మైనస్ 2 కానీ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం మైనస్ అయితే అవ్వదు, ఇంకా ప్లస్ అయ్యి అవటానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ నా యొక్క ప్రిడిక్షను. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చెప్పేశాను గూడ్స్ గార్డ్ యొక్క కట్ ఆఫ్. ఈరోజు ర్యాంక్ ఎక్కువ ప్రకారం చూసినా కానీ సేమ్ రిలేటెడ్గా, కాకపోతే మనం చెప్పినటువంటి కట్ ఆఫ్కి పాయింట్లు అయితే మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాము, ఇంకా ఒక 1 మంత్లో అయితే మనకి ఈ లెవెల్ 5 యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలన్నీ. మరి అప్పుడు దాకా ఇంకా ఎదురు చూడటం తప్పించి ఏం లేదు. ఈ లెవెల్ 5 వాళ్ళు ఎవరైతే ఈ స్కోర్స్లో ఉన్నారో, ఓకేనా, ఎస్సీ ఎస్టీలు ఒక 72 ఎబో ఎవరైతే ఉన్నారో, 72 ఎబో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రెడీ అయిపోవచ్చు. ఇంకా ఓబీసీలు ఎవరైతే 80లో ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీలు కానీ 80లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్ఫామ్గా మీరు ఇంకా క్యాస్ట్కి, ఇన్కమ్కి, క్రిమినల్ ఏయర్కి, ఓకేనా, మీ యొక్క అసెట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్కి ప్రతి ఒక్క దానికైతే రెడీ అయిపోండి. ఇది ఫ్రెండ్స్ మన నాని టెక్ వీడియోస్ తరపున మన సబ్స్క్రైబర్లకి తెలియజేసేటువంటి విషయము. ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉండటం జరిగింది. ఉంటాను ఫ్రెండ్స్. మరి నా యొక్క మీకు కట్ ఆఫ్ అనేది నచ్చిందనుకుంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకా అనేక వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్స్ చేయండి. మీకు ఏ వీడియో కావాలనుకుంటే దానికి రిలేటెడ్గా నేను ఒక మరి వీడియోస్ అయితే చేస్తాను. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.